పద్నాలుగవ శ్లోకాన్ని చూద్దాం ఈరోజు. 14వ శ్లోకం, కామేశ్వర కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని. నాభ్యాల నాభ్యాల వాల రోమావళి. ఇది మొత్తం ఒకటే మాట, నాభ్యాల వాల రోమావళి. లతాఫల కుచద్వయీ, లతాఫల కుచద్వయీ. ఇప్పుడు చూడండి, కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్థని, నాభ్యాల వాల రోమావళి, లతాఫల కుచద్వయీ. తరువాతి శ్లోకం 15వ శ్లోకం, లక్ష్య లక్ష్య రోమ లతాధార. లక్ష్య రోమ లతాధార సమున్నేయ సుమధ్యమ. లక్ష్య రోమ లతాధార సమున్నేయ సుమధ్యమ. స్థనభార దళన్మధ్య స్థనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా. లక్ష్య రోమలతాధార సమున్నేయ సుమధ్యమ. స్థనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా. 16వ శ్లోకాన్ని చూద్దాం. అరుణారుణ అరుణారుణ కౌసుంభ అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్క తటీ తటీ. భాస్వ కటీ తటీ. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వ కటీ తటీ. మళ్ళా చూద్దాం, అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వ కటీ తటీ. రత్నకింకణీకారమ్య రత్నకింకణీకారమ్య రసనాధామ భూషిత. రసనాధామ ధా కాదు, దామభూషిత. ఇప్పుడు చూడండి, మొత్తం ఒకసారి చదువుదాం. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వ కటీతటీ. రత్నకింకణీకారమ్య రసనాధామ భూషిత. పాస్ చేయండి, మళ్ళీ వినండి, ప్లే చేయండి. తప్పులుంటే ఏం పర్వాలేదు, విడగొట్టి చదవండి, తర్వాత కలిపి చదవండి. 17వ శ్లోకం చూద్దాం. కామేశజ్ఞాత కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. మార్దవోరుద్వయాన్విత. మొత్తం ఒకటే మాట, మార్దవోరుద్వయాన్విత. కామేశజ్ఞాత కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. మాణిక్య మకుటాకార జానుద్వయ జానుద్వయ విరాజిత. కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. 18వ శ్లోకాన్ని చూద్దాం. ఇంద్రగోప ఇంద్రగోప పరిక్షిప్త పరిక్షిప్త స్మర తూణాభజంఘిక. తూణాభజంగిక. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంగిక. గూఢగుల్ఫా గూఢగుల్ఫా గూఢగుల్ఫా. మళ్ళా దీని మధ్య కామ ఉంటుంది. కూర్మపృష్ట జయిష్ట కూర్మపృష్ట జయిష్ట ప్రపదాన్విత. గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ట ప్రపదాన్విత. ఇప్పుడు మొత్తం ఒకసారి చదువుదాం. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూడాభజంగిక. గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ట ప్రపదాన్విత. 19వ శ్లోకాన్ని చూద్దాం. నకదీ ధితి నకదీ ధితి సంచన్న నమజ్జన. సంచన్న నమజ్జన. ఇక్కడ చా కింద వస్తుంది. సంచన్న నమజ్జన తమోగుణ. పదద్వయ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. నక దీధితి సంచన్న నమజ్జన తమోగుణ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. 20వ శ్లోకాన్ని చూద్దాం. సింజాన సింజాన స
మెలికస సా కాదు, సింజాన మణిమంజీర సింజాన మణిమంజీర మండిత మండిత శ్రీ శ్రీ పదాంబుజ సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళి మందగమన మరాళి లీ కాదు ళ మరాళి మందగమన మహాలావణ్య సేవధి సేవధి ధికి విసర్గం ఉంది కాబట్టి ధిహి సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవధి. ఒకట శ్లోకాన్ని చూద్దాం, 21 శ్లోకం. సర్వారుణ నవధ్యాంగీ సర్వారుణ నవధ్యాంగీ సర్వాభరణ భూషిత సర్వారుణ నవధ్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివకామేశ్వరాంకస్థ. ఇక్కడ రాకి దీర్ఘం ఉంది, దీర్ఘం పక్కన సున్నా ఉంది. శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ స్వాధీన వల్లభ. దీన్ని చూడండి, సర్వారుణ నవధ్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివ సాధ్వీన వల్లభ. రాకపోతే పాస్ చేయండి, మళ్ళీ ప్లే చేసుకొని విని అప్పుడు మళ్ళా నెక్స్ట్ దానికి వెళ్ళండి. 22 నామము సుమేరు శృంగ. సుమేరు సా కాదు సా, సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. మళ్ళా చూడండి, సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. తర్వాతి శ్లోకం 23 శ్లోకం. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని మహాపద్మాటవీ సంస్థ. ఎందుకంటే దీన్ని విడగొట్టాను నేను ఇక్కడ, కానీ కలిపి చదవాలి. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. 4 శ్లోకం చూద్దాం. దేవర్షి గణసంఘాత దేవర్షి గణసంఘాత సంఘాత సంఘాత స్తూయమానాత్మ వైభవ స్తూయమానాత్మ వైభవ. దేవర్షి గణసంఘాత స్థూయమానాత్మ వైభవ. భండాసుర వధోద్యుక్త భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. దేవర్షి గణసంఘాత స్థూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. ఈరోజు మనము 14 శ్లోకం నుంచి 24 శ్లోకం వరకు నేర్చుకున్నాము, మిగతాది తరువాతి భాగంలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, శ్రీమాత్రే నమః.